తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. ఏపీ ప్రజలకు, ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ కొద్దిసేపటి కిందటే చెప్పింది. అదే అమరావతికి సంబంధించినటువంటి నూతన రైల్వే లైన్. సో నూతన రైల్వే లైన్ కోసం దాదాపుగా 2245 కోట్ల రూపాయలను కొద్దిసేపటి కిందటే రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. దాదాపుగా 57 కిలోమీటర్ల మేరకు ఈ కొత్త ప్రాజెక్టు నిర్మాణం జరగబోతుంది. డబ్లింగ్ లైన్ అంటే రెండు రైల్వే లైన్లతో ఈ నిర్మాణం జరగబోతుంది. అందుకు అవసరమైనటువంటి నిధులను కూడా ఇప్పటికే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అసలు అమరావతికి అనుసంధానంగా చేస్తూ అటు గుంటూరు లైను, అలాగే విజయవాడ లైన్కి సంబంధించి కూడా వేరువేరు రైల్వే లైన్లు ఉన్నాయి. ఈ రెండు లైన్లు కూడా అనుసంధానం చేస్తూ అమరావతి మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ రాబోతుంది. ఎలా రాబోతుంది, ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది కూడా మీకు డీటెయిల్గా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇది అమరావతి. మనం ఇక్కడ చూద్దాం, ఇప్పుడు మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇది అమరావతి. అలాగే మనకిక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా కృష్ణానది. ఇదోండి, ఇదంతా కృష్ణానది. అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ప్రాంతం విజయవాడ, అదేవిధంగా ఇక్కడున్న ప్రాంతం గుంటూరు నగరం. ఇప్పుడు రైల్వే లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఉన్న రైల్వే లైన్లు గుంటూరుకు సంబంధించి ఇక్కడ నుంచి రైల్వే లైన్ ఉంది, ఆల్రెడీ విజయవాడకు కూడా వెళ్తుంది. అదేవిధంగా గుంటూరు నుంచి తెనాలికి ఉంది. అదేవిధంగా చెన్నై నుంచి తెనాలి మీదుగా విజయవాడకు చేరుకునేటువంటి ప్రధాన లైన్ ఉంది. అదేవిధంగా విజయవాడ నుంచి ఇటు కలకత్తా, హౌరాకు వెళ్ళేటువంటి లైన్, అంటే ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, ఇలా ఈ లైన్ ఉందన్నమాట. ఇది ప్రధానమైనటువంటి లైన్. అంటే చెన్నై నుంచి ఇక్కడ కోల్కత్తాకు వెళ్ళేటువంటి ప్రధాన లైను ఇది. అదేవిధంగా గుంటూరు, అంటే మనం ఇప్పుడు గుంటూరు నుంచి ఈ విధంగా నరసరావుపేట, ఇలా గుంతకల్కి వెళ్ళేటువంటి ఒక లైన్ ఉంది. అదేవిధంగా గుంటూరు నుంచి ఇలా సత్తెనపల్లికి వెళ్ళి, పెదకూరపాడు, సత్తెనపల్లికి వెళ్ళి బీబీ నగర్, అంటే ఇక్కడ హైదరాబాద్ ఉందన్నమాట, హైదరాబాద్కి వెళ్ళే లైన్. విజయవాడ నుంచి కూడా ఇలా ఎర్రుపాలెం, అంటే ఇలా చూడొచ్చు, ఇక్కడ ఎర్రుపాలెం మీదుగా ఇలా వరంగల్, ఆ తర్వాత కాజీపేట, అలా హైదరాబాద్కి వచ్చేటువంటి లైన్. సో ఇప్పుడు కొత్త నిర్మాణం ఎక్కడ జరగబోతుంది? ఆల్రెడీ రైల్వే లైన్లు ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి, ఈ ఫుల్ రద్దీగా ఉండేటువంటి రైల్వే లైన్లు. అమరావతి చూస్తే ఇక్కడుంది అమరావతి. సో ఎక్కడా కూడా రైల్వే లైన్ అమరావతి మీద టచ్ కావట్లేదు. అందుకోసమే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రపోజల్, ఇది ఎప్పటికో ప్రపోజల్ పెట్టింది. ఈ ప్రపోజల్లో 2017-2018 భాగంలో అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా అప్పుడు వీటి నిర్మాణం కోసం అప్పుడు ప్రపోజల్ పంపించింది, అనుమతులు కూడా ఇచ్చింది, భూసేకరణ చేసేటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది, ఫండ్స్ను కూడా దాదాపుగా 2800 కోట్ల రూపాయలు అవసరం. ఈ లైన్కి మరొక రెండు లైన్లు కూడా ఇక్కడ చూడొచ్చు, ఈ లైన్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెదకూరుపాడు ఇక్కడ వరకు కూడా, అంటే సత్తెనపల్లి పెదకూరుపాడు వరకు కూడా, ఒక గుంటూరు నుంచి పెదకూరుపాడు వరకు, అలాగే గుంతకల్ వెళ్ళేటువంటి సత్తెనపల్లి వరకు కూడా ఈ మూడు లైన్లు ప్రపోజ్ చేశారు. ఈ మూడు లైన్ల కోసం కూడా ఎరిపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్లు, అలాగే అమరావతి నుంచి పెదకూరుపాడుకి 24 కిలోమీటర్లు, అలాగే సత్తెనపల్లి నుంచి నరసరావుపేటకు 25 కిలోమీటర్లు, మొత్తం దాదాపుగా 107 కిలోమీటర్లకు అప్పుడు ప్రపోజల్ పంపితే 2800 కోట్లు ఇవ్వడానికి కూడా శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే. కానీ తర్వాత గవర్నమెంట్ మారడం, ఎన్డీఏలో నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది, ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి నిధులు అయితే మాత్రం విడుదల కాలేదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కుటుంబ ప్రభుత్వం కాబట్టి. తొలి విడతలో భాగంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇప్పుడు నిర్మాణం జరగబోతున్నటువంటి లైన్, ఇది కొత్తగా జరగబోతున్నటువంటి నిర్మాణం జరగబోతున్నటువంటి లైన్, ఇక్కడ అమరావతి ఉంది. అంటే ఇలా వెళ్ళి ఇలా నిర్మాణం జరగబోతుంది.
ఇది మొత్తం 57 కిలోమీటర్ల నిర్మాణం జరగబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే చూస్తే మనకి ఇక్కడ ఇదండి ఈ భాగం వరకు 3.2 కిలోమీటర్లు అంటే కృష్ణా నది మీద బ్రిడ్జ్ కట్టబోతున్నారు కొత్తగా రైల్వే బ్రిడ్జ్ కూడా కట్టబోతున్నారు కృష్ణా నది మీద అంటే ముందుగా చెప్పుకోం కదా ఇక్కడంతా కూడా ఈ గ్రీన్ కలర్ లో కనిపించేదంతా కూడా కృష్ణా నది మీద దాదాపుగా 3.2 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది మీద బ్రిడ్జ్ ని నిర్మించబోతున్నారు ఇప్పుడు వీటి వల్ల అనుసంధానం చేయడం వల్ల ఏంటి అనంటే ఈ మొత్తానికంతా కూడా 57 కిలోమీటర్లు అందులో కృష్ణా నది మీద వంతెన కట్టడం కోసం 3.2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం కోసం మొత్తం 2245 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనేది ప్రభుత్వం నిర్ధారించింది దీనికి తగ్గట్టు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడానికి కూడా అనుమతులు కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు ఏ లైన్స్ కనెక్టివిటీ అనేది ఉంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే గుంటూరు ఇక్కడ ఉంది గుంటూరు నుంచి ఇక్కడ మనకి నంబూరు కనిపిస్తోంది ఇక్కడ మనకి ఎర్రపాలెం అంటే విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి లైన్లో ఎర్రపాలెం అనే ప్రాంతం ఉంటుంది అదేవిధంగా అంటే ఇది విజయవాడకి దగ్గరగానే ఇబ్రహీంపట్నం దాటిన వెంటనే ఇక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్ చిన్న ఊరుంది రైల్వే స్టేషన్ కాదు ఇక్కడ ఒక ఊరుంది అదేవిధంగా గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ పెద్దగా బిజీగా లేనటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నంబూరు అనేటువంటి ఒక ఊరుంది ఇక్కడ నుంచి రైల్వే నిర్మాణం లైన్ స్టార్ట్ అవుతుంది రైల్వే లైన్ నిర్మాణం స్టార్ట్ అవుతుంది సో కొత్తది వచ్చేసి గుంటూరు విజయవాడకు వెళ్ళేటువంటి లైన్లో నంబూరు అనేటువంటి ఒక ఊరు ఉంటుంది గుంటూరుకు ఆనుకొని ఉంటుంది ఇది గుంటూరు నగరానికి అదేవిధంగా విజయవాడకి ఇక ఖమ్మంకు వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ విజయవాడ ఖమ్మం రైల్వే స్టేషన్ మధ్యలో ఇక్కడ ఎర్రపాలెం ఉంటుంది ఎర్రపాలెం కూడా ఇది కూడా విజయవాడకి నగరానికి ఆల్మోస్ట్ ఆనుకొని ఉంటుంది అంటే ఈ మధ్యలో అమరావతి ఉంది ఇక్కడ గుంటూరు ఉంది ఇక్కడ విజయవాడ ఉంది సో ఈ రెండు నగరాలకు దగ్గరలో లైన్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఇప్పుడు 50 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం జరగబోతుంది ఈ లైన్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళే లైను విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే లైన్ ఇది అదేవిధంగా ఈ లైన్ వచ్చేసి గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే లైను అదేవిధంగా ఈ లైన్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇది గుంటూరు నుంచి విజయవాడకు వచ్చేటువంటి రైల్ విజయవాడ నుంచి చెన్నైకి వచ్చేటువంటి లైన్ ఇది అదేవిధంగా గుంటూరు ఇక్కడికి ఇక్కడి నుంచి గుంతకల్లుకు వెళ్ళేటువంటి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళేటువంటి లైన్ సో మొత్తం ఈ నగరాల్ని మొత్తం అన్ని రైల్వేలు ప్రధాన రైల్వే లైన్లు కనపడం కోసమే ఈ అతిపెద్ద అంటే ఇప్పుడున్న వాటిలో ఈ 57 కిలోమీటర్ల మేర మూడు ప్రపోజల్స్ చేస్తే ఇది అందులో 57 కిలోమీటర్లు అనేది చాలా ముఖ్యం గుంటూరు జిల్లాలోని నంబూరు నుంచి కృష్ణా జిల్లాలోని ఎర్రపాలెం వరకు ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగబోతుంది మనకి మ్యాప్ను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది విజయవాడ నగరం ఇది ఇది గుంటూరు జిల్లా గుంటూరు నగరం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక లైన్ పోతుంది ఇక్కడ విజయవాడ నుంచి ఇక్కడ ఒక లైన్ పోతుంది హైదరాబాద్కి ఇక్కడ అమరావతి నగరం ఉంది ఇది మంగళగిరి ప్రాంతం సో ఇక్కడ నంబూరు ఉంటుంది ఇక్కడ ఎర్రపాలెం ప్రాంతం ఉంటుంది సో కొత్తగా నిర్మాణం జరగబోతున్నటువంటి లైన్ ఇది సో ఈ లైన్లో 57 కిలోమీటర్ల నిర్మాణం జరగబోతుంది గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళ్ళేటువంటి లైన్ ఇది రైల్వే లైను అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి రైల్వే లైన్ ఇది ఈ రెండింటిని కలుపుతున్నటువంటి లైన్ అమరావతి అంటే అటు గుంటూరు విజయవాడకు ఒక జంక్షన్ పాయింట్గా అమరావతి కాబోతుంది విజయవాడ నుంచి ఇది తెనాలి అంటే తెనాలి మీదుగా చెన్నైకి వెళ్ళేటువంటి లైన్ సో ఇటువైపు చూస్తే ఇటు చూస్తే ఇది ఈ లైన్ చూస్తే మనకి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళేటువంటి లైన్ ఏలూరు అంటే మనం కలకత్తాకు వెళ్ళేటువంటి లైన్ సో ఈ ప్రధాన నగరాలన్నింటినీ కూడా అంటే మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ నగరాలతో పాటుగా
అమరావతి ప్రాంతం ఇక్కడ ఉంది, ఇది అమరావతి ప్రాంతం ఇక్కడ ఉంది, గుంటూరు ఇక్కడ ఉంది, విజయవాడ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి రైల్వే లైన్ ఇక్కడ వరకు జరగబోతుంది. ఇది అమరావతి ప్రాంతం. సో ఇక్కడ చూస్తే మనకి మీకు నగరాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ, అంటే ఎలా, ఇది అమరావతి ప్రాంతం అయితే ఇది విజయవాడ, ఇది గుంటూరు, ఇది హైదరాబాదు, ఇది చెన్నై. సో చెన్నై నుంచి విజయవాడకి ప్రధాన రైల్వే మార్గం ఉంది. ఇది విజయవాడ నుంచి విశాఖపట్నం ఇటు కలకత్తా వరకు వెళ్ళేటువంటి ప్రధాన మార్గం. ఇది చాలా బిజీగా ఉంది. ఆల్రెడీ డబుల్ లైన్ ఉంది, ఇప్పుడు ట్రిపుల్ లైన్ కూడా ఈ ప్రాంతానికి శాంక్షన్ అయింది. సో ఇది విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్ళేటువంటి ప్రాంతం. ఇది గుంటూరు ప్రాంతం ఇక్కడ ఉంది. ఈ రెండింటిని కలిపేటువంటి లైనే ఇప్పుడు కొత్తగా, ఈ రెండింటిని కలిపేటువంటి లైనే 53 కిలోమీటర్ల మేర జరగబోతున్నటువంటి నిర్మాణం జరగబోతున్నటువంటి ఈ కొత్త రైల్వే లైను ఈ ప్రాంతాన్ని కలుపుతుంది. ఇటు చెన్నైకి అమరావతి అనుసంధానం కాబోతుంది, ఇటు కోల్కతా నగరానికి కూడా అనుసంధానం కాబోతుంది, ఇటు హైదరాబాద్కు కూడా అనుసంధానం కాబోతుంది. ఆల్రెడీ బెంగళూరుకు కూడా రైల్వే లైన్ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి, అలాగే చెన్నై నుంచి కూడా బెంగళూరుకు ఉంది కాబట్టి, సో ఎటు చూసినా కూడా ఈ ప్రధాన నగరాలకు అనుసంధానం కాబోతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోర్టు, మచిలీపట్నం పోర్టు కావచ్చు, కాకినాడ పోర్టు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు కావచ్చు, అలాగే రామాపురం పోర్టు కావచ్చు, ఈ పోర్ట్స్ అన్నింటినీ కూడా ఈ రైల్వే లైన్స్కు అనుసంధానం చేయబోతున్నారు. సో ఎటు చూసినా కూడా అటు రవాణా, సరుకు రవాణా చేయడం కోసం, అలాగే ప్యాసింజర్స్కి సంబంధించి కావచ్చు, ఇలా ఎటు చూసినా కూడా అమరావతి సెంటర్లో ఉంది కాబట్టి ఇటు హైదరాబాద్, ఇది హైదరాబాద్, ఇది చెన్నై, ఇది బెంగళూరు, ఇక్కడ విశాఖపట్నం ఇక్కడ ఉంది మనకి ఈ ప్రాంతంలో. సో ఎటు చూసినా కూడా అమరావతి అనేది ఇది కాబట్టి ఎటు చూసినా కూడా మనకి అమరావతి అనేది ఇప్పుడు లింక్ అయినటువంటి ప్రాంతం. ఇలా రైల్వే లైన్ ఫస్ట్ ఇమీడియట్గా కానీ నిర్మాణం జరిగితే ఖచ్చితంగా అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాన రహదారి అంటే విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే రైల్వే లైను, విజయవాడ నుంచి విశాఖపట్నం, ఆ తర్వాత కోల్కతాకు వెళ్ళేటువంటి లైను, ఈ లైన్స్కి ఈ అమరావతి లైను ఎక్కడైతే మనం చెప్పుకున్నట్టుగా ఎర్రుపాలెం దగ్గర ఇది లింక్ అవుతుంది. అదేవిధంగా గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి నంబూరు నుంచి కూడా ఇది స్టార్ట్ అవుతుంది. సో గుంటూరు నుంచి ఆల్రెడీ హైదరాబాద్కు ఒక లైన్ ఉంది, అలాగే విజయవాడ నుంచి కూడా ఒక లైన్ ఉంది హైదరాబాద్కి, అదేవిధంగా గుంటూరు నుంచి ఇటు గుంతకల్లుకి కూడా ఒక లైన్ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా సెంటర్గా ఉండబోతుంది అమరావతి రైల్వే లైన్. సో అమరావతి రైల్వే స్టేషన్ ఇప్పుడు జంక్షన్గా మారబోతుంది అటు హైదరాబాద్కు, అదేవిధంగా విశాఖపట్నంకు, విజయవాడకు, గుంటూరుకు, అదేవిధంగా చెన్నైకి ఈ ప్రాంతం ఇప్పుడు ఒక సెంటర్గా మారబోతుంది. సో ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా ఇప్పుడు రైల్వే లైన్ ప్రారంభం, ఎంత ఫాస్ట్గా నిర్మాణం జరిగితే ఖచ్చితంగా అమరావతి కొన్ని సంవత్సరాల్లోనే అటు సరుకు రవాణా విషయంలో కావచ్చు, రాజధాని ప్రాంతం జరిగిన తర్వాత, సో ఇది సెంటర్లో ఉంది కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా నిర్మాణం పూర్తిగా జరగబోతుంది, ఫాస్ట్గా జరగబోతుంది. రైల్వే లైన్ కూడా ఫాస్ట్గా నిర్మాణం జరిగితే రాజధానికి ఒక పరిపూర్ణమైనటువంటి రూపం రాబోతుంది అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ నూతన రైల్వే లైన్ని మనం చెప్పవచ్చు. సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో మీద కిందున్నటువంటి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.